హలో, వెల్కమ్ టు మన గార్డెన్ అండి. మా చెట్లకి మళ్ళీ అరటిగెల వచ్చింది. ఎవరైనా మన గార్డెన్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇవాళ మా గార్డెన్లో గోరింటాక్ చెట్ల గురించి చెప్పుకుందామండి. గోరింటాక్ చెట్లు పెంచడం చాలా ఈజీ. గోరింటాక్ చెట్టు కోసం మనం ఏమీ చేయక్కర్లేదు. అసలు మంచి మట్టి ఉంటే దానిలో ఒక మంచి కొమ్మ తీసుకొచ్చి నాటుకుంటే చాలండి, అదే బాగా వస్తుంది. రోజుకి వాటర్ ఇస్తూ ఉండాలి. ఏనా కిచెన్ కంపోస్ట్ ఉంటే అది వేసుకోవచ్చు, లేకపోయినా పర్వాలేదండి, రెడ్ మట్టిలో వచ్చేస్తుంది చక్కగా. ఇది మా గోరింటాక్ చెట్లు చూడండి. ఈ గోరింటాక్ చెట్లు బాగా రావాలంటే మనం ఎంత పొడుగ్గా, ఇవి కూడా పొడుగ్గా పెంచకుండా ఎప్పటికప్పుడే ప్రూనింగ్ చేసుకుంటే నీట్గా చాలా గుజ్జుగా వస్తుంది అన్నమాట చెట్టు. ఎక్కువ ఆకులు అవి ఉంటాయి, నిత్యం దీన్ని ప్రూనింగ్ చేయాలి. మనం కూడా కట్ చేసుకుంటూ దేనికో ఒక దానికి హెన్న కింద అయినా చేతులకు పెట్టుకోవడానికైనా వాడుకుంటే మంచిది. గోరింటాక్ చాలా విధాల హ్యాండ్స్ పెట్టుకుంటే గోళ్ళు అవి పుచ్చిపోకుండా అవి ఉంటాయని అంటారు. మేమైతే ఎప్పుడు పెడుతూ ఉంటామండి, ప్రతి 6 మంత్స్కి 3 మంత్స్కి ఒకసారి పెట్టుకుంటూనే ఉంటాం. మరి గోరింటాక్ వస్తూ ఉంటుంది కదా, చూడండి ఎంత ఫ్రెష్గా ఎంత బాగుందో. నేను మళ్ళీ ప్రూనింగ్ చేసేస్తే మళ్ళీ బాగా వస్తుందని మొత్తం చెట్టు ప్రూనింగ్ చేసేస్తున్నాను. ఈ విధంగా తీసేసుకుంటే మళ్ళీ ఇక్కడ నుండి మనకి జంటలు వేస్తాయి అన్నమాట. వీలుంటే ఎవరైనా చిన్న కుండీల్లో పెంచుకున్నా కూడా ఇది మనకి నిత్యం ఉపయోగపడుతుంది కాబట్టి పెంచుకుంటే మంచిది. మేము ఇది కూడా నర్సరీ నుండి తెచ్చుకున్నామండి. అప్పట్లో 100 రూపీస్కి ఒక చిన్న చెట్టు తీసుకొచ్చాం, దాంతో ఇప్పుడు 2-3 చెట్లు తయారయ్యాయి. ఇది గజనిమ్మ అండి. ఫస్ట్ టైం బాగానే 2-3 కాసేయండి, ఇప్పుడు తర్వాత నుండి ఇంకా కాయట్లేదు. ఏంటో మరి చూపెడదాం అనుకున్నాను మీకు, కానీ ఇప్పుడు కూడా రాలేదు. తీసేద్దాము చెట్టు అనుకుంటే పచ్చగా ఉంటుంది, ఆకులు ఏమో వస్తాయేమో అని అలాగ మళ్ళీ పెంచుతున్నాం. ఇంకొక్కసారి కూడా రావట్లేదు, ఎందుకో లీవ్స్ కూడా ఇలా ముడిచిపోయినట్టు అయిపోతున్నాయి. వచ్చే ఆకులన్నీ మాత్రం చాలా ఫ్రెష్గా వస్తున్నాయి, ఎంతెంత కాయలు కాసేవి చక్కగా. ఇవి మా గార్డెన్లో కనకాంబరాలు, ఎప్పుడూ కనకాంబరాలు ఉంటాయండి మా గార్డెన్లో. నిత్యం పువ్వులు గార్డెన్కి అట్రాక్షన్ కదా. ఇది బచ్చల కూర చూడండి ఎంత బాగా వచ్చిందో, ఎంత పచ్చగా ఫ్రెష్గా చాలా బాగుంది. ఈ గోళంలో కూడా కనకాంబరాలు ఉన్నాయి. అలాగే ఇందులో ఒక చింత చెట్టు కూడా వేసాం, ఇందులోనే ఒక సపోటా చెట్టు కూడా ఉంది. చూడండి దీనికి అప్పుడే చిన్న చిన్న కాయలు వస్తున్నాయి అన్నమాట సపోటా చెట్టుకి. చింత చెట్టు మొన్నే ప్రూనింగ్ చేస్తానండి, చింత చిగురు బాగా వచ్చింది దీనికి కూడా. ఆ రోజు మేము వీడియో పెట్టలేదు. ఇది గార్డెన్లో అట్రాక్షన్ కోసమని పెంచుకున్నాం క్రోటన్స్. ఇలాంటివన్నీ ఉంటే బాగుంటాయండి, గార్డెన్లో నీట్గా ఉంటుంది అన్నమాట. గార్డెన్లో అన్నీ తీస్తామండి, ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్గా మొక్కలు వేయాలి. మొన్న ఎండలకి చాలా వరకు మొక్కలు మాడిపోయి ఇక్కడ హెచ్పిసిఎల్ బరస్ట్ అయింది కదా కొంచెం. ఇదేమో స్వీట్ లెమన్ అండి, దీనికి కూడా ఎప్పటికీ కూడా ప్రూనింగ్ చేస్తూ ఉండాలి. మనకి ఫ్రూటింగ్ అయిపోయిన వెంటనే ప్రూనింగ్ చేస్తూ ఉండాలి. అలాగే 15 డేస్కి ఒకసారి ఈ కంపోస్ట్ని కదులుపుతూ బాగా కలుపుకుంటూ ఏదో మంచి కంపోస్ట్ని ఇస్తూ ఉండాలి. మళ్ళీ మనం కుండలో తయారు చేసి పెట్టుకున్న కంపోస్టు, గెత్తం ఇలాంటివి వేసినా సరే చాలా బాగా వస్తున్నాయి. ఇవి చూడండి అన్ని ఫ్రూట్స్ వచ్చాయి, చాలా గుత్తులు గుత్తులుగా పోతుంది దీనికి. ఇంకా జాగ్రత్తగా చూసుకోవాలి చూడండి. ఇగోండి స్వీట్ లెమన్స్ తింటే చాలా మంచిదండి ఆరోగ్యానికి. ప్రతి గార్డెన్లోని ఒక స్వీట్ లెమన్ మొక్క కూడా పెంచుకుంటే చాలా మంచిది. చాలా ఈజీగా పెంచుకోవచ్చు, కానీ ఎక్కువ కేర్ తీసుకోవాలండి. ఎప్పటికప్పుడే మట్టి మార్చుకుంటూ కిందన మంచి సారవంతమైనవి ఏమైనా ఇస్తూ ఉండాలన్నమాట. కిచెన్ కంపోస్ట్ వేసి మట్టి వేసేసినా బాగుంటుంది. చూడండి నేను ఎప్పుడు గార్డెన్లో వచ్చినా ఒక బొబ్బస్కాయ ముగ్గుపోయే ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఒక బొబ్బస్కాయ కూడా ఉంది, ఇది కూడా ముగ్గుతుంది, చాలా పెద్దదండి ఇది. అక్కడ చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో, 1 బై 1 ముగ్గుపోతున్నాయి. అవి కూడా చాలా స్వీట్గా ఉంటాయండి కాయలు. నేను గార్డెన్లోకి వచ్చినప్పుడల్లా ఒక కాయ తెంపుకుంటూ ఉంటున్నాను అన్నమాట. వీడియో తీసినప్పుడల్లా
మీకు చూపించాలని తెంపుతున్నాను. చూస్తున్నారు కదా మీరు కూడా, థ్యాంక్స్ అండి చూస్తున్నందుకు. ఇంకోండి ఇక్కడ బీరకాయ పాదు చెట్టు ఎక్కించాము. మొన్న ఏమైందంటే బీరకాయ చెట్టుకి గొప్ప తవ్వుదామని తవ్వుతుంటే దాని ఏరే కట్ అయిపోయి మొత్తం చెట్టు అంతా చచ్చిపోయింది, అలా ఎండిపోయింది అన్నమాట. దానికి కొన్ని బీరకాయలు కూడా ఉన్నాయి, చాలా బీరకాయలు. పాపం రోజు రోజుకి నేను పాలినేషన్ చేసేదాన్ని, చాలా బీరకాయలు ఉన్నాయండి చెట్టు నిండా, చెట్టు అంతా చచ్చిపోయింది. చాలా బాధ అనిపించింది నాకు. ఇక్కడ అల్లం మొక్కలు వేసుకున్నాం. కిచెన్లో ఒకసారి చిక్కుడుగాయలు, వెడల్పు చిక్కుడుగాయలు ఉంటాయి కదండి, అవి తీసుకొచ్చారు. అవి తీసుకొచ్చి సీడ్స్ రెండు వేసాను, వస్తుందేమో చూద్దాం బాగున్నాయి కదా ఈ చిక్కుడుగాయలని. ఆ చిక్కుడు చెట్లు కూడా వచ్చేసాయి, వేసాను. ఇగోండి పాదు చూద్దాం ఎంతవరకు వస్తాయో మరి చిక్కుడుగాయలు. అల్లం పెంచుకోవడం కూడా చాలా ఈజీ అండి. చిన్న తొట్టి లాంటిది ఏమన్నా ఉన్నా, లేకపోతే కార్డ్బోర్డ్ లాంటి దాంట్లో ఉన్నా సరే, మట్టి ఇసుక కొంచెం గెత్తం కలిపి వేసుకొని అందులో అల్లం ముక్కలు మనం కిచెన్ కోసం అని తెచ్చుకుంటాం కదండి, ఆ అల్లం పెట్టుకుని. ఒకరోజు నేను అల్లం ఎలా వేయాలి అనేది మీకు చూపెడతాను. ఈ విధంగా కప్పుకోవాలి. అది చిన్నది ఏరులాగా వచ్చిన వెంటనే యెల్లోయిష్గా వస్తుంది ముందుకి, దాన్ని తీసుకొచ్చి మనం ఇలా కప్పుకొని రోజు విడిచి రోజు నీళ్ళు వేస్తుంటే చాలా బాగా వస్తాయండి. మన ఇంట్లో పెంచుకునే ఆర్గానిక్ కదా అల్లం, చాలా బాగుంటుందండి. దాని స్మెల్ అసలు డిఫరెంట్గా ఉంటుంది. ఈ ఆకులు నలిపినా కూడా బాగుంటుంది. చూడండి మట్టి ఈ విధంగా ఉండాలి, మట్టి ఎప్పుడు లూజ్గా ఉండాలండి, అస్సలు టైట్గా ఉండకూడదు. ఇలా పట్టుకుంటే చేతిలోంచి జారిపోవాలి, వాటర్ వేసినా సరే అలాగే ఉండాలి. అందుకోసం మనం మట్టి ఇసుక అండ్ కొంచెం గెత్తం కలుపుకొని ఉంచుకుంటే సరిపోతుంది. ఏవి కలుపు మొక్కలు అవి చుట్టూ రానివ్వకూడదండి, వాటికే బలం వెళ్ళిపోతుంది. వీటిని మాత్రమే ఉంచాలి. ఈ ఆకులు తుంపి చూసుకున్న వాసన చాలా బాగుంటుందండి. స్మెల్ అసలు ఎంత బాగుంటుందంటే చెప్పలేనది, మీరు అనుభవిస్తేనే తెలుస్తుంది. చూడండి కాయలు అల్లి ఎలా ఎండిపోయాయో. ఇలాగే విత్తనాలకు కూడా మనం ఎండబెట్టాలండి. కానీ ఇది లేతవి, నేను చెప్పాను కదా కట్ చేసేయడం వల్ల ఈ విధంగా ఉండిపోయాయని. ఇవి లేత కాయలు అన్నమాట, ఇందులో విత్తనాలు పంచేవి ఉండవు కూడా. నేను ముదిరిపోయిన తర్వాత ఒక కాయను ఉంచుకున్నాను అప్పుడు. ఇదిగోండి ఆ కాయను ఇలా ఉంచాలి, చెట్టుకే ఎండ ఇవ్వాలి కాయ మొత్తం. ఎండిన తర్వాత మనకి ఇలా ఎన్ని రోజులైనా ఎన్ని సంవత్సరాలైనా సరే ఇందులో ఉన్న సీడ్స్ పాడవు అన్నమాట. ఇలా ఉంచుకునే దాంట్లోంచి విత్తనాలు తీసి నేను మళ్ళీ వేసాను. చాలా బాగా బీరకాయలు వస్తాయండి, విత్తనాలు మంచివి. విత్తనాలు అడుగుతున్నారు, దాని గురించి నేను తర్వాత చెప్తానండి. బొబ్బస్కాయ చెట్లు కాయలు కూడా బలంగా రావాలంటే ఈ కొమ్మలు ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉండాలి. అలా కొమ్మలన్నీ ఉంచుకుంటూ ఉంటే ఈ కాయలకి బలం సరిపోదండి, కాబట్టి మనం కొమ్మలు తీసేస్తూ ఉండాలి. మరి ఇలాగే పెద్ద పెద్ద గార్డెన్లోని కొమ్మలు తీసుకుంటూ ఉండాలంటే అవ్వదు కదా, కానీ మన గార్డెన్లో మాత్రం తీస్తూ ఉండాలి, అప్పుడే మనకి మంచి ఫలితం ఉంటుంది, ఫ్రూట్స్ అన్నీ బలంగా వస్తాయి అన్నమాట. మేమైతే నిత్యం ఇలాగ కాయలు తీసేస్తూ ఉంటాం. ఎప్పుడైతే ఫ్రూట్ చిన్నది పెద్దదైందో అక్కడ నుండి ఆ లీఫ్ తెంపేస్తాం అన్నమాట. ఇది మా చెల్లాల గార్డెన్ అండి, ఇంకొకసారి వాళ్ళ గార్డెన్ మీకు చూపెడతాను. వాళ్ళు కూడా గోరింటాక్ చెట్టు వేశారు. ఇగోండి గోళంలో వేసుకున్న గోరింటాక్ చెట్టు మనలాగే ఉన్నది, పొడుగ్గా పెరిగిపోయి అలాగా ఒకసారి ప్రూనింగ్ రెండు మూడు సార్లు ప్రూనింగ్ చేసేసరికి దాన్ని డిఫరెంట్గా అయిపోయింది. అదే సిమెంట్ తొట్టిలో వేసినటువంటి గోరింటాక్ చెట్టు చూడండి ఎంత బుజ్జుగా ఎంత చక్కగా వచ్చిందో. 1 ఇయర్ అండి ఇది, ఎన్నిసార్లు తెంపుతున్నా వాళ్ళకి ఇలాగే ఉంటుంది ఇది. ఓకేనండి, నా వీడియో కానీ మీకు లైక్ అయినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.